నమస్కారం సాయి శ్రీ గారు. నమస్తే. ఇలా చెప్పాలా నేను? అవసరం లేదు. సల్యూట్. ఇంకా నెక్స్ట్ ఎక్కడండి? నిజామాబాద్. తర్వాత నిజామాబాద్ తర్వాత ఫస్ట్ పోస్టింగ్ యాజ్ ఇండిపెండెంట్ డిఎస్పి కాకినాడ ఇచ్చారు. సో కాకినాడ. ఎప్పుడన్నా వెళ్ళున్నారా ముందు? లేదు, ఫస్ట్ టైం. నేను హైదరాబాద్ దాటి వెళ్ళిందే లేదు. నిజామాబాద్ కొంచెం ఏంటంటే, మా పిన్ని నిజామాబాద్ కాలేజ్ విమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్. సో నేను నిజామాబాద్లో ఉన్నాను అని అంటే కూడా నిజామాబాద్లో పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, మా మదర్ వాళ్ళ ఓన్ సిస్టర్. సో పిన్ని వాళ్ళ ఇంట్లో నుంచే పనిచేసా కాబట్టి నాకు అక్కడ కూడా అది వేరే ప్లేస్ అని అనిపించలేదు. బట్ కాకినాడకు వెళ్ళేసరికి మొత్తం క్లైమేట్ చేంజ్, లాంగ్వేజ్ చేంజ్, యాటిట్యూడ్ చేంజ్, అంటే నా కింద పనిచేసే వాళ్ళు చెప్తుంది కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక్క తెలంగాణ అమ్మాయిని అక్కడికి వెళ్తే ప్రతిదానికి ఆ మర్యాద వాళ్ళకి ఇంత రఫ్గా ఉంది. ఏంటి మనకి ఆ మర్యాద అన్నది మీరు అని అంటే సరిపోయింది. బట్ అక్కడ తమరు తగ్గరు, ప్రతిదానికి అండి గారు వెనక పెట్టాలి. మళ్ళీ అట్ ద సేమ్ టైం కాకినాడ ఆర్ అక్కడ కల్చర్ ఏంటంటే నాట్ వెరీ ఫేర్. ఒకటి, ఫస్ట్ అసలు అర్థమే కావట్లేదు భాష. దాని తర్వాత వాట్ దే ఆర్ మీనింగ్ అండ్ వాళ్ళు నా వెనక ఏం చేస్తున్నారు. సో ఇది నేను చాలా ఆల్వేస్ ఏమంటారు, ఆన్ ది టోస్ ఉండేదాన్ని. వీళ్ళు నా దగ్గరకు వచ్చారు, ఓకే వీళ్ళు ఎందుకు వచ్చారు, ఏంటి ఎట్లా, ఏం అవి ఉండొచ్చు. ఫిజికల్గా ఉద్యోగం ఎంత టైరింగ్ ఉండేదో మెంటల్గా కూడా అంతే టైరింగ్ ఉండేది. అది ఇంకా పెయిన్ఫుల్ కదా, కొంచెం చెప్పుకోలేం. కానీ కాకినాడలో నాకు సెంట్రల్ మినిస్టర్ గారు ఉండే, అప్పుడు పల్లం రాజు గారు సెంట్రల్ మినిస్టర్ అప్పుడు. సో ఆ ప్రోటోకాల్ అది, అండ్ కాకినాడ వచ్చి ప్రెడామినెంట్లీ ఈస్ట్ గోదావరి టెంపుల్స్ అది. సో హైకోర్టు జడ్జ్ గారు, సుప్రీం కోర్టు జడ్జ్ గారు కూడా వచ్చారు. సో ప్రోటోకాల్. సో కాకినాడకి అప్పట్లో రావాలి అని అంటే ఐదర్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ లేకపోతే కాకినాడ టౌన్ పోర్ట్. సో గౌతమి, పొద్దునే గౌతమి ట్రైన్ ఒకటే ఉండేది ఎవరెక్కినా. అండ్ సబితా ఇంద్రారెడ్డి మేడం గారు మాకు అక్కడ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అన్నమాట అప్పట్లో కాంగ్రెస్. సో మంత్లీ వన్స్ మేడం వచ్చేవాళ్ళు. అట్లా బందోబస్త్ అన్నది ఒక చిన్న నుంచి పెద్ద వరకు అన్ని అన్ని చూసాను. ఎన్ని రోజులు పనిచేశారు అక్కడ? నేను ఇక్కడ 14 మంత్స్ చేశాను. సో 14 మంత్స్ తర్వాత ట్రాన్స్ఫర్ వచ్చింది. అండ్ కాకినాడ నాకు చాలా నేర్పింది. అంటే ఒక ఒక ఊరు ఊరు ఒక నైట్ తగలబడిపోయింది. సో నేను వెళ్ళిన జస్ట్ వన్ వీక్, ఒక 1 మంత్ లోపల జరిగిన ఇన్సిడెంట్. సో ఎస్పీ సార్ ఫోన్ చేసి ఏమైనా అవసరమా అంటే ఫోర్స్ పంపించారు. ఇంకెవరన్నా లేదు సార్, నేను మేనేజ్ చేస్తాను. కాకినాడలో మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ ఆయిల్ కంపెనీస్ ఉంటాయి, రిగ్స్ మన. సో వాళ్ళవి హైటెక్ ఫైర్ ఇంజన్స్ అవన్నీ, ఆ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది చాలా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా బాగుంటుంది. ఓకే ఓకే. రిలయన్స్ అట్లా ఆల్ బిగ్ బిగ్ కంపెనీస్, జిఎస్పిఎల్ అట్లాంటి బిగ్ బిగ్ కంపెనీస్ ఉంటాయి. సో మనకి సపోర్ట్ ఉంది. బట్ దెన్ ఒక కాలనీ మొత్తం, ఒక ఊరు అంటే ఒక ఉప్పాడ కొత్తపల్లి అని, జస్ట్ సి ఉప్పాడ చీరలు దాంట్లో ఒక పెద్ద కాలనీ అనమాట మాయాపట్నం అని. సో అది మొత్తం తగలబడిపోయింది. ఆ రోజున డిసెంబర్, మంచి డిసెంబర్. సో ఒక పక్క నుంచి చల్ల గాలి, సీ నుంచి బ్రీజ్ వస్తుంది. ఫైర్ ఇంజిన్స్ ఉన్నాయి, వెరీ వెరీ సాఫిస్టికేటెడ్ ఫైర్ ఇంజిన్స్ ఉన్నాయి. లోపలికి వెళ్ళలేవు సందులు, ఈ మిషన్ పట్టదు. ఏం చేయాలి, ఎంత పైపులు వస్తాయి, ఎన్ని ఎక్స్టెన్షన్స్ వస్తాయి, ఎట్లా ఉంది అది, అసలు హౌ టు మేనేజ్, ఎంతమంది ఉన్నా నాకు ఇది చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకున్నది ఏంటి, అంత ఫిషర్మెన్ కమ్యూనిటీ అది, వాళ్ళకున్న ఆస్తి అల్ల వాళ్ళ వల వల అండ్ కొంచెమే, ఏం లేదు. సో వాళ్ళు వల ఇదైపోతే ఇదైపోతారు అని చెప్పి వాళ్ళు దే వర్ వెరీ రిలక్టెంట్ టు మూవ్ అవుట్ ఆఫ్ ది. మీరు రెస్క్యూ హోమ్కి రండి, మిమ్మల్ని షిఫ్ట్ చేస్తామంటే లేదు, మా వలలు మా సామాన్లు అనుకుంటారు తెచ్చుకోవాలి. సో అంటే అది ఆ మూమెంట్ నాకు నేర్పించింది మేనేజీరియల్ స్కిల్స్ మనకి ఎంత అవసరం. లిటరల్గా ఒక్కొక్క ఫ్యామిలీ, ఒక్కొక్క గుడిసెకి ఒక్కొక్క మనిషిని పెట్టి మార్పించాల్సి వచ్చింది. తగలబడిపోతుందని తెలుసు. అంటే అంత పెద్ద, అంటే ఒక 150-200 గుడిసెలు కాలిపోయిన దగ్గర ఐ కెన్ సే వి జస్ట్ లాస్ట్ వన్ లైఫ్. ఆ ముస్లామని మేము తేలేకపోయినాం బయటికి. సో అప్పుడు మనుషులు వచ్చారు, ఇది వచ్చారు, కానీ ఏ మనిషిని ఎటు పంపిస్తాను, అంతా గందరగోళం. లోపల వరకు వెళ్ళట్లేదు. ఇంకా అప్పుడు సీ రూట్లో
పడవలన్నీ ఉంటాయి కదా, అవుపడు కొత్తపల్లి సర్పంచ్ని పిలిచి విలేజర్స్ని సముద్రంలోకి పంపించి పడవలు సముద్రంలోకి వేసి జస్ట్ ఇట్లా రిటెన్షన్ వాల్ నానుకొని విలేజ్ ఉంటుంది. ఓకే ఓకే. అక్కడ అన్ని నీళ్లు ఉన్నాయి, ఇక్కడ కాలి తగలబడిపోతుంది, అటు పక్కన మిషన్స్ ఉన్నాయి, అవి ఇటు రాలేవు, ఈ నీళ్ళు ఇటు రావు, మధ్యలో కాలిపోతుంది. అంటే ఇంత హెల్ప్లెస్ ఉంటామా అప్పుడు మన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. అప్పుడు ఆ బోట్స్ నుంచి వాళ్ళ మోటార్స్ ఉంటాయి కదా, మోటార్స్ వాటర్ని తిప్పితేనే కదా మోటార్ నడిచేది పడవది. సో ఆ టెక్నాలజీ తోటి పైప్స్ ఇక్కడ నుంచి పైప్స్ తీసుకొచ్చి వాళ్ళకి ఫిట్ చేసి మీవి మాది బాధ్యత అని, వాళ్ళ హై ప్రాపర్టీ వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళు మేము ఇవ్వమంటారు, కానీ కాదు నేను బాధ్యత మీ పైపు మీకే ఇస్తాను అని చెప్పి దాన్ని పెట్టించి సీ నీళ్లతోటి మళ్ళీ మంటలు ఆడతాము. మై గాడ్ అని అనిపించింది, కానీ అప్పుడు అనిపించింది ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఇదేనంటే బహుశా. అండ్ ఆ రోజున నాకు యాజ్ అ అప్పటికి నేను ప్రొబేషన్ అంటే మా ప్రొబేషన్స్ అవి డిక్లేర్ కాలేదు, ఆ రోజున నాకు 3 అయింది, మంటలన్నీ కంట్రోల్ అయ్యి మేము కాలనీలోంచి సెట్ అయ్యి బయటికి వచ్చేసరికి 3 అయింది. సో ఆల్మోస్ట్ ఒక 10 ఫైర్ ఇంజిన్స్ అండ్ మా సిబ్బంది అందరూ క్లాప్స్ కొట్టే నిజంగా బా మంచి పని చేశాను కదా చిన్న సంతృప్తి మనసులో అంటే yes I could make a difference, this is what I am here for ani nannu nenu yeah you are worth all this to adu vellina 1 month lone jarigindi lone and aa paristhiti endante etla untundante aa retention wall peddaga untayi meeru eppudu chusu unte avunu ఆ రిటెన్షన్ వాల్స్ మీద ఇద్దరు మనుషులు కలిసి నడవచ్చు, అంత పెద్ద రిటెన్షన్ వాల్స్ ఉంటాయి. ఆ వాల్ మీద నించుని అటు నుంచి ఇటు కోఆర్డినేషన్ లో నేను నించున్నా, ఇటు నుంచి చల్లగాలి వస్తుంది, ఇటు నుంచి వేడి సెగ తగులుతుంది, బట్టలు తడిచిపోతున్నాయి, ఏం చేయలేము. అలాంటి పరిస్థితి ఓకే ఈ రాత్రి కష్టం వర్త్ ఇట్ అని అనిపించింది. అంత కష్టపడినందుకు ఏదో ప్రతిఫలం ఉండాలి, ప్రతిఫలము అండ్ ప్రాణాలు, చిన్న చిన్న చంటి పిల్లలు. ఒక గుడిస అన్న మాటే కానీ ఆ గుడిసెలో ఒక 5-6 మంది మనుషులు ఉంటారు. అవును, వెన్ ఇట్ కమ్స్ టు పోరర్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఒకటే గుడిస అని లెక్క వేస్తాం, కానీ మనలాగా వెల్ లైఫ్ అట్లా అంతే. ఆ కాకినాడలో ఉన్న 14 మంత్స్లో అదేనా మీకు మేజర్ ఇష్యూ ఇంకా ఏమైనా ఫేస్ చేశారు? చాలా ఇష్యూస్ ఫేస్ చేశాను యాక్చువల్గా కాకినాడలో ఉన్నప్పుడు, బట్ ఇది ఫస్ట్ ఇష్యూ. కాకినాడలో సర్వీస్లో ఉన్నప్పుడు మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా మ్యామ్? బాగా కోపము అని అంటూ సాయి శ్రీకి తక్కువ వస్తుంది. ఓకే. బట్ ఎస్, అంటే సిచ్యువేషన్స్ ఆర్ ఇది మీరు అడగాలనుకున్నది అంటే నేను కొట్టానా అని అంటే నేను చాలా తక్కువ, అంటే బికాస్ ఆఫ్ పోలీసింగ్ ఎస్ సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు. మోస్ట్ కోపం ఎప్పుడు వస్తుందంటే ట్రాఫిక్లో వస్తుంది. నేను డ్రైవ్ చేస్తున్నా లేకపోతే ట్రాఫిక్ ఇర్రెగ్యులారిటీస్ కనిపించినా నాకు కోపం వస్తుంది. అక్కడ ఒక్క దగ్గరే నాలోని హైదరాబాదీ బయటకు వచ్చి తిరుగు అవి బయటకు వస్తాయి, లేకపోతే రావు. ఇప్పటికీనా? ఇప్పటికీ కూడా డ్రైవింగ్ వీల్ పట్టుకుంటే కోపం వస్తుంది. వీళ్ళకి డ్రైవింగ్ ఎవరు నేర్పించారు అన్న కోపం వస్తుంది అన్నమాట. అప్పుడు అలా కాకినాడలో యాక్చువల్లీ మీరు కామన్ గా మనం మాట్లాడుకున్న మనం పుట్టిన తర్వాత మనకు కొట్టే రైట్ ఫస్ట్ అమ్మ నాన్నకుంటుంది, తర్వాత స్కూల్లో టీచర్కు ఉంటుంది, ఇది ఓపెన్గా అందరూ ఒప్పుకునేది. అండ్ ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్కే ఉంటుంది రైట్, ఖచ్చితంగా ఆఫీసర్ అందరూ అంటే అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన సత్యం ఇది. సో అది ఎప్పుడైనా బాగా కోపం వచ్చి బాగా కొట్టిన సందర్భం? అలా కాదు, బట్ ఈ ఇట్లానే చిన్న చిన్న ఇష్యూస్, ఫస్ట్ పోస్టింగ్ కాకినాడలో సాగర సంబరాలు అని బీచ్ ఫెస్టివల్ ఫస్ట్ స్టార్ట్ చేసాం అనమాట, నేను డిఎస్పీ లాగా ఉన్నప్పుడు 2013 ఇయర్లో ఫర్ సంక్రాంతి బీచ్ ఫెస్టివల్ 3 డేస్. సో అక్కడ ఫైనల్ డే కీరవాణి గారి ట్రూప్ వస్తుంది పర్ఫార్మెన్స్ కనేసరికి మొత్తం ట్రాఫిక్ జామ్. ఇంకా మనకి ట్రాఫిక్ జామ్ అవుతే మేజర్ మనం చూసేది ఏంటంటే మన లైన్లో మనం ఉండం, ఎవరి నుంచి వెళ్ళిపోదాం అని. అలా అది హారబుల్ అయ్యేసరికి ఆ రోజున ఒకరోజు దిగి అంటే జస్ట్ ఫర్ కంట్రోలింగ్ ట్రాఫిక్ తప్పితే మోస్ట్ ఆఫ్ ది దెబ్బలు వాళ్ళకి కాకుండా బండికి టైర్లకి అటు ఇటు కోపం కొట్టుకుంటూ అంటే ఆ అగ్రెషన్ చూపించకపోతే ఆ రోజు నాది కంట్రోల్ కాదు. అంత హార్ష్గా ఇంకొట్టరా అంటే టీమ్ ఉంటుంది మనతో పాటు. సో ఇట్ వాజ్ మోర్ అబౌట్ షోయింగ్ దట్ ది అగ్రెషన్ సో దట్ అది చూసి వాళ్ళు ఎవరిది వాళ్ళు సెట్ అయిపోతారు. మేజర్ ట్రాఫిక్లో అంతే కదా, ఒక అడ్డం వచ్చిన వాడిని ఒక్కడిని ఆ టైర్కి కొట్టంగానే వెనక వద్దామనుకున్నాడు మళ్ళీ అక్కడ ఎందుకు వచ్చిందే వీళ్ళు వెళ్ళారు అని ఆగిపోతారు. సో అట్లా అంటే ఆ రోజున మాకు ఎంత భయం వేసిందంటే చౌక్ అయిపో బ్రిడ్జ్, ఒక నారో బ్రిడ్జ్ ఉంటుంది,
ఆ బ్రిడ్జ్ చోక్ అయిపోయి బ్రిడ్జ్ కొలాప్స్ అవుతుందా లేకపోతే స్టాంపీడ్ అవుతుందా, ఒకళ్ళు పడ్డారు అని అంటే పైనుంచి నడిచెళ్ళిపోయే మనుషులు పరిస్థితి ఉండింది. సో మాకు అది రిలీవ్, అది ఆ చోక్ పాయింట్ రిలీవ్ చేయాలి అన్న ఒక థాట్లో వీ హ్యాడ్ టు బీ అగ్రెసివ్, లేకపోతే లేదు. అండ్ దాని తర్వాత వైరాలో కూడా ఒక ఒక విలేజ్లో ఒక మర్డర్ అయ్యి ఇరు వర్గాలు ఒకళ్ళ ఇళ్ల మీదకి ఒకళ్ళు రాళ్ళు వేసుకుంటున్నారు అండ్ ఇట్ వాజ్ ఆన్ అ ర్యాంపేజ్ అన్నమాట. సో మధ్యలో యాజ్ పోలీస్ ఆఫీసర్స్ నించోని ఆ రోజు కూడా తప్పలేదు లాంటితో, అంటే ఎవరిని హామ్ చేద్దామని కాదు, వాళ్ళ కోపము వాళ్ళ మూర్ఖత్వం నుంచి వాళ్ళని రక్షిద్దాం. అంతకుమించి ఆ రోజున మేము అంటే ఆ రాయి వచ్చి మమ్మల్ని కూడా తగులుతుంది, మాకెక్కడ తగులుతుందో మాకెంత కూడా క్యాజువాలిటీ అవ్వచ్చు, కానీ ఆ రోజున అది ఆపాలి అని అనుకొని మాత్రమే యూజ్ చేసాము. చాలా తక్కువ సందర్భం ఎవరమైనా అంతే దాంట్లో, ఫర్ దట్ మ్యాటర్ పోలీసింగ్కి వచ్చేసరికి గ్రేటర్ గుడ్ అట్లా అంటాం. ఇంకా అది తప్పితే ఇంకా మన చేతిలో మార్గం లేదు అని అన్నప్పుడే వి రిసార్ట్ టు వైలెన్స్, లేకపోతే తప్పదు తప్పని పరిస్థితి. అండ్ ఆ రోజు ఆ పరిస్థితులలో కూడా అగ్రెషన్ పక్కనున్న బండి మీద, షాపుల మీద, గోడల మీద, అక్కడ సౌండ్ ఎక్కువ వస్తుంది. ఎస్పెషల్లీ మేము ఏం చూస్తామంటే టిన్ బడ్డి కొట్లు ఉంటాయి కదా, వాటిని కొట్టగానే రేకు కదా సౌండ్ ఎక్కువ వస్తుంది. సో అంటే అది కూడా కాన్షియస్గా టైర్ని కొట్టాం, టైర్ని కొడితే ఏం కాదు ఈ ప్లాస్టిక్ బాడీ ఆఫ్ ది బండిని కొడితే సౌండ్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు అంత మూర్ఖత్వం వాళ్ళ రేజ్లో వాళ్ళ అరుపుల్లో ఏం వినిపించాలి, ఎక్కువ సౌండ్ వస్తేనే వాళ్ళు వాళ్ళని ఓవర్ పవర్ చేయడానికి మాత్రమే వాళ్ళ టైంలో యూజ్ చేస్తారు. ఎవరైనా అంతే తప్పదు ఖచ్చితంగా, ఒక విధంగా చెప్పాలంటే గ్రేటర్ గుడ్ తప్పదు కదా. అది ఆ రోజున మేము చేయకపోతే ఎక్కువ నష్టం అవుతుంది కాబట్టి అది చేయాల్సిన పరిస్థితి. సో అలా కాకినాడ ఇప్పుడు గుర్తొస్తే కాకినాడలో గడిపిన ఆ రోజులు ఏమనిపిస్తుంది ఆ సర్వీస్లో ఉన్నప్పుడు? ఆ రోజు యాక్చువల్గా అంటే మేమంతా తెలంగాణ బాన్ అండ్ బ్రాటప్, సో ఆ రోజున మా అక్క వాళ్ళని, అమ్మ వాళ్ళని, తమ్ముడు, తమ్ముడు వైఫ్, అక్క పిల్లలు అందరూ వచ్చారు. మామయ్య, మెయిన్ మామ, ఓకే, ఆల్ మై కజిన్స్ అందరు రండి రండి రండి, మళ్ళీ నాకు ట్రాన్స్ఫర్ అయితే మీరు మీరు ఇట్ సైడ్ చూడరు అని రమ్మంటే వాళ్ళందరూ వచ్చారు. సో ఆ రోజున నా బండిలోనూ ఉన్నారు, నా వెనక కూడా ఇంకో బండిలో ఉన్నారు, హస్బెండ్ డ్రైవ్ చేస్తున్నారు నా పర్సనల్ బండి, దాంట్లో ఒక 10 మంది మా ఫ్యామిలీ వాళ్ళు చూసి, సో ఆ రోజున నా అగ్రెషన్ మా వాళ్ళు చూసి వాళ్ళు అనుకున్నారు అమ్మ ఇది ఇది పోలీసులో ఉండాల్సిన వాడిని. ఇన్ని రోజులు మనం చూసింది ఒక యాంగిల్ మాత్రమే, ఇది ఇంకొక యాంగిల్ అని. సో అట్లా ఇప్పటికీ వాళ్ళు నాకు కోపం వస్తుంది అని అనగానే మా అక్క పిల్లలు పెద్దవాళ్ళు అనమాట 23 కాకినాడలో కోపం వస్తుందా అని అట్లా అది మెమరీ లాగా నాకు కాదు మా ఫ్యామిలీలో చాలా మంది మైండ్లలో అది ఉండిపోయింది మెమరీ లాగా.